వాళ్ళ ఆయన అవకాశవాద రాజకీయాలకు ఒక చక్కటి నిదర్శనం. ఆయన్నే ఆన్సర్ చెప్పుకున్నాడు దానికి. ఐఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది చరిత్రలో 25 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది వచ్చిండు, ఎంతోమంది పోయిండు. ఈ జూపల్లి కృష్ణారావు లాంటి నమ్మక ద్రోహులను, వెన్నుపొడ్డుదారులను, మస్తు మందిని ఈ బీఆర్ఎస్ పార్టీ చూసిందండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జూపల్లి కృష్ణారావు మీద బీఆర్ఎస్ పార్టీ ఆయన మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదండి. చాలామంది పోయినారు, ఎవరి మీద మా పార్టీ ఎవరి మీద ఆరోపణలు చేస్తలేదు. మేము వాస్తవాలను ఆధారంగానే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ జూపల్లి కృష్ణారావు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వచ్చిండుంటే ఆయన ఇంకొక పార్టీకి పోయేటోడు. ఆయన అవకాశవాది, పచ్చి అవకాశవాది. మళ్ళీ చేసేది ఉంటే మరి 2019లో చేయాలిగా. 2019 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీని కొనసాగిండు. 2023 ఒక సంవత్సరం ముందు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే సడన్గా ఈయనకు కాంగ్రెస్ పార్టీ మంచిగా అనిపించింది. మరి ఆనాడు 10 సంవత్సరాలు మరి రూలింగ్ పార్టీలో ఉండి మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలను, తెలంగాణ ప్రభుత్వాన్ని మరి గొప్పగా పొగిడి ఇదే రేవంత్ రెడ్డిని కొడంగల్కు పోయి మరి విమర్శించిన జూపల్లి కృష్ణారావు ఇలా మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పచ్చి అవకాశవాది. అసలు అట్లాంటి అవకాశవాదుల గురించి వాస్తవాల ఆధారాలు లేకుండా మాట్లాడే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదండి. ఆయన మొత్తం కూడా అవకాశవాద రాజకీయాలు మాట్లాడుతున్నారు. అట్లా వెన్నుపోటుదారులను పట్టించుకుంటూ పోతే ఈ మా పార్టీకి అంత టైం కూడా లేదు. మేము ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం శ్రమిస్తాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం. తెలంగాణ ప్రయోజనాలను ఎవరైనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తే తప్పకుండా వాటిని అడ్డుకుంటాం. ఇది అసలు సమస్యనే కాదు. ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాం, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, మాకు న్యాయం చేయడం లేదండి. కేసీఆర్ గారి మీద 48 గంటల నిర్బంధం ఎలక్షన్ కమిషన్ చేసిందండి. మరి నరేంద్ర మోడీ గారు బాహాటంగా దేశ ప్రజలందరూ చూస్తుండగానే ఆయన మన డబ్బులన్నీ కూడా, మన సంపద అంతా కూడా ఎవరైతే ఎక్కువ పిల్లలు పుట్టిస్తారో వాళ్ళకే పోతుంది, ఎవరైతే తక్కువ పిల్లలు పుట్టిస్తారో వాళ్ళకి పోదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన మత కల్లోలాలు వచ్చేటట్టుగా, మత సామరస్యం దెబ్బతీసేటట్టుగా సెక్షన్ 153A IPCని మరి ఉల్లంఘిస్తూ ఆయన మాట్లాడిండు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ని ఉల్లంఘిస్తూ మాట్లాడిస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందండి? నరేంద్ర మోడీ గారు ఆపిందా? ఆపలే. సాఫ్ట్గా ఏం చెప్పింది? బీజేపీకి, కాంగ్రెస్కు ఒక నోటీసు పంపింది, పార్టీలకు నోటీస్ పంపింది. వ్యక్తులకేది పంపలే. తప్పకుండా అడుగుతాం. ముందు ఎలక్షన్ కమిషన్ అయినా వాళ్ళకి ఏదైనా మనం ఫిర్యాదు ఇస్తే వాళ్ళు మళ్ళీ డీజీపీకే రిఫర్ చేస్తారు. అందుకొరకే మేము ముందర డీజీపీ దగ్గరికి పోయినాం. మా బాధ అంతా ఏంటంటే డీజీపీ దగ్గరికి ప్రజాప్రతినిధులుగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులు, విప్పుగా పనిచేసిన వ్యక్తులు డీజీపీ గారి దగ్గరికి పోతే కూడా న్యాయం జరగలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాం, ఎలక్షన్ కమిషన్ ఏమేలుగా పెట్టిందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతే కూడా న్యాయం జరుగుతలేదు కదా. మరి రేవంత్ రెడ్డి గారు కూడా అసభ్యకరమైన భావజాలం మాట్లాడిండు, మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేసీఆర్ గారి మీద మరి 48 గంటల బ్యాన్ పెట్టినప్పుడు మరి నరేంద్ర మోడీ గారి మీద కూడా పెట్టాలి కదా. నరేంద్ర మోడీ గారు తక్కువ మాట్లాడిండు, ఘోరంగా మాట్లాడిండు, ఓపెన్గా దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఆయన మాట్లాడిన మాటలు. మరి ఆయన మీద ఎందుకు బ్యాన్ పెట్టలేదు? కేవలం పార్టీకి మీరు అట్లా మాట్లాడకండి దయచేసి అని వాళ్ళని ప్రాధాయపడుతున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ మాట్లాడింది. ఈజ్ ఈస్ ద వే జస్టిస్ హ్యాస్ టు బి జస్టిస్ ఇస్ డిస్పెన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఈజ్ ఈస్ ద ఫెయిర్నెస్. వేర్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ? వేర్ ఇస్ ద ఫెయిర్నెస్ ఇన్ దిస్ కంట్రీ? సో అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ యూనో అనెథికల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, తప్పకుండా డీజీపీ గారిని మళ్ళీ కలుస్తాం, తప్పకుండా యాక్షన్ తీసుకొని అడుగుతాం. సిట్టు కూడా ఏర్పాటు చేయమని అడుగుతాం. ఎందుకంటే ఇది ఒక్కరోజు ఆగదండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్న కారు పాములలో జగదీష్ రెడ్డి అనే వ్యక్తి మీద దాడి చేసిన వ్యక్తులను వాళ్ళని జైలుకు పంపించిండే ఆ దళితుల మీద దాడి జరిగి ఉండేది కాదు. అది ఎంత ఘోరమైన దాడి అంటే కారంచేడు, చుండూరు, లక్ష్మీపేటలో ఎట్లయితే దాడి జరిగిందో, అరే మీరు మేము చెప్పిన వాళ్ళకి కాకుండా మీకు ఇష్టమైన వాళ్ళకి వేస్తారా ఓట్లు అనుకుంటా వాళ్ళని కొట్టిండ్రు పిల్లల్ని.
అది మరణం, అది దాడి కాదా? ఘోరమైన దాడి. ద వయోలేషన్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ రైట్ టు ఓట్ టు ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ కంట్రీ. దెన్ హౌ ఇస్ దట్ దే హావ్ బీన్ అటాక్డ్? ఎట్లా అటాక్ చేసిండ్రు? గువ్వల బాలరాజు గారి నియోజకవర్గంలో అచ్చంపేటలో పట్టపగలే పోలీసు కానిస్టేబుల్ల ముందర ఘోరంగా కొట్టిండ్రు. ఆ గుత్పకట్టలు తీసుకొని కొడుతుంటే కానిస్టేబుల్ కనీసం ఆ గుత్పకట్టలు గుంజుకునే ప్రయత్నం చేస్తలేరు, అడుక్కుంటున్నారు వాళ్ళని. ఆ కొట్టిన వ్యక్తులను రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టుంటే నిన్న జాడు జరిగిండేదా? వాళ్ళు సేమ్ డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తే సేమ్ డే బెయిల్ వస్తుంది. పోలీసు వాళ్ళు బెయిల్ ఎందుకు అపోజ్ చేయలేదండి? పోలీసు వాళ్ళు బెయిల్ ఎందుకు అపోజ్ చేయలేదు? అపోజ్ చేయలేదు, వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ ఎవడినైతే తన్నారో వాళ్ళ ఇంటి ముందర పోయి మళ్ళీ నవ్వుకుంటూ కూర్చున్నారు. మీరు ఏం చేసినా నడుస్తుంది రా అని చెప్పి కూర్చున్నారు. మరి ఎట్లా అవుతుంది? అంటే ఎక్కడుంది ఫెయిర్నెస్ ఈ సిస్టంలో? మన ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ఇట్లా జరుగుతుంటే మన ముఖ్యమంత్రి ఏం సందేశం పంపిస్తున్నారు ఈ రాష్ట్రానికి? ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆయనే కాబట్టి అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ ద మెసేజ్ యువర్ సెండింగ్ అక్రాస్ టు పీపుల్? మీ యాక్షన్స్ బట్టే కదా కింది కార్యకర్తలు బిహేవ్ చేసేది. మీరు చెప్పే మాటలు, మీరు అధికారుల మీద తీసుకునే యాక్షన్ మీదనే కదా డిపార్ట్మెంట్లు నడిచేది. మరి ఎందుకు రివ్యూ చేస్తలేరు? 100% చేస్తాం, 100% కేంద్రం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.